గురువారం రోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నేతలు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి కొన్ని కంప్లైంట్స్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది ఇప్పటికైనా సజ్జల రామకృష్ణారెడ్డిని కొన్ని వ్యవహారాలకు దూరంగా పెట్టండి అంటూ కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు సలహాలు చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే లతగారు గురువారం రోజు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సలహాలు సూచనలు చేసినట్లుగా అందులో భాగంగానే అసలు వైసీపీ ఓడిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కారణం కాబట్టి కొన్ని వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దూరంగా పెట్టండి అంటూ కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు చేసినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి వార్తల్లో వాస్తవం ఉందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆ సమావేశానికి ఎంతమంది వచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఉన్నారు పెట్టాడు కదా దానిలో ఎంతమంది వచ్చారు కనీసం నాకు చూస్తే ఇరవై ఇరవై ఐదుకి మించి కూడా కనపడటం రాడ సో మిగతా వాళ్ళంతా ఎందుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి మీదే నమ్మకం లేదేమో అక్కడ ఏ రకంగా నమ్మకం లేదని ఎందుకంటే వైఫల్యాలు కనపడిపోయాయి అచ్చా అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అసలు వారి అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పార్టీ ఓటమి పాలైందని ఆ అభ్యర్థులు భావించారా అందుకే వారు ఈ విస్తృత స్థాయి సమావేశానికి దూరంగా ఉన్నారా ఖచ్చితంగా అదే ఎందుకంటే అక్కడ వైఫల్యం ఎవరి మూలన ఉంది ఫస్ట్ సజ్జల అవ్వచ్చు సజ్జల కూడా ఒక పార్ట్ కానీ మెయిన్ కెప్టెన్ ఎవరు పార్టీకి జగన్మోహన్ రెడ్డి అవును సో ఆ పా అధ్యక్షుడైనంత మాత్రం ఆయన పార్టీ అధ్యక్షుడే కదా సో ఆయనకి డేషన్ తీసుకునే శక్తి ఆయనలో లేదా సో ఆయన ఏ రకంగా డెసిషన్స్ తీసుకున్నాడు సో ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించాడా సరే ఎమ్మెల్యేలకు ఏ రోజైనా అపాయింట్మెంట్స్ ఇచ్చాడా కార్యకర్తలను ఎప్పుడైనా కలిశాడా సో ఆయన గెలిచిన తర్వాత ఏ రోజైనా కార్యకర్తల గురించి పట్టించుకున్నాడా సరే ప్రజల్లో కలిశాడా ప్రజల్లో కలవాడా ప్రజలంటేనే ఒక భయం అనేది ఏర్పడిపోయింది జగన్మోహన్ రెడ్డికి అనే అనిపిస్తుంది అంటే దానికి కారణాలు కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి ఆయన పరదాలు కట్టుకుని వెళ్ళటం కానివ్వండి ఆ చెట్లు నరుక్కుంటా వెళ్ళిన విధానం కానివ్వండి మూడు నాలుగు కిలోమీటర్లకే హెలికాప్టర్ ప్రయాణాలు చేయటమే కానివ్వండి మీరేమో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో కలవట్లేదు ఆయన జగ ప్రజల్లోకి రావాలంటేనే భయపడుతున్నాడు అంటూ మీరు చెప్తూ ఉన్నారు వైసీపీ నాయకులేమో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ స్టార్ట్ చేయబోతున్నారు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులకి ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళందరినీ పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టబోతున్నాడు ఓదార్పు యాత్ర కన్నా శవయాత్ర అంటే బెటర్గా ఉంటుంది ఇది ఎందుకంటే రాజకీయాల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారం మీద వ్యామోహం పుట్టి సీఎం కావాలనే అధికార వ్యామోహంతో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తే తండ్రి చనిపోయిన దగ్గర నుంచి చూస్తే శవరాజకీయాలే చేసుకుంటా వచ్చాడు ఎక్కడ ఆయన నేను ఇది చేశాను ఇది చేస్తాను ఇప్పుడు శివరాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంది ఆల్రెడీ ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పు కూడా ఇచ్చారు వైసీపీని అధికారం నుంచి దించేశారు ఇప్పుడు మళ్ళీ శివరాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు సింపతి క్రియేట్ చేసుకుందామని ప్రజల్లోకి వెళ్తానని చెప్తున్నాడు ఆయన ఓడిపోయాడని కూడా జనాలు చచ్చిపోయారంట అంటే అట్లాంటి వాళ్ళు ఎంతో ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని చచ్చిపోయిన వాళ్ళని నేను చూడలేదు అంటే వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలను కోల్పోయారు వారి కోసం కూడా ఓదార్పు యాత్ర చేపట్టబోతున్నట్టుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు కొన్ని వార్తలు కూడా ఆ రకంగానే వస్తున్నాయి అన్నహా ఓడిపోతే కూడా చచ్చిపోయా ఉన్న వాళ్ళని నేను చూడలేదండి ఇప్పుడు నాకు తెలిసి ఇన్ని రాజకీయాలు జరిగాయి ఏ రాజకీయాల్లో కూడా ఇప్పటి వరకు అలాంటి వీళ్ళు చెప్పే అట్లాంటి హాస్యాస్పదమైన రాజకీయాలు చూడలేదు ఎందుకో తెలుసా ఎప్పుడు కూడా ఇట్లాంటి డిస్కషన్ కూడా రాలా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి దేశోద్ధారకుడు చని ఆయన ఓడిపోయారని సో చనిపోయిన వాళ్ళు ఉంటారనేది అంటే ఇంకా ఇంకొకసారి కూడా వినమేమో ఏ రాజకీయ నాయకుడి విషయంలో కూడా వినమేమో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వినాల్సి వస్తుంది దురదృష్టకరమైన విషయం ఇది ఏంటంటే అంటే అసలు వైసీపీ పిచ్చా ఎర్ర ఇలాంటి క్వశ్చన్ మీరు అడగటం నేను సమాధానం నేను అడగడం కాదండి అంటే వాళ్ళు ఇప్పుడు అది మీరు అడిగే విషయం నేను ఒప్పుకుంటున్నా అలాంటివి సర్క్యులేట్ అవుతున్నాయి అతను బహిరంగంగా చెప్పడం కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తల మీద దాళ్ళు జరిగాయి ఆ గాయపడిన వారిని మేము పరామర్శించేందుకు వాళ్ళలో భరోసా నింపేందుకు మేము మళ్ళీ ఓదార్పు యాత్ర చేయబోతున్నామని ఒక పర్షను అలాగే మొన్న వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిని జీర్ణించుకోలేక కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలకు కూడా మేము భరోసా ఇస్తాము అంటూ వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు మేము అడిగేది కాదు వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు అంటే వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అన్న దాంట్లో అసలు వాస్తవం లేదంటారా ఖచ్చితంగా అది వాస్తవమే కాదు అబద్ధాలన్నీ అబద్ధాలు చెప్పటంలో వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి గారిది సో ఆ అబద్దాలతో మళ్ళా నెట్టుకొద్దామని చూస్తున్నాడే కానీ అది నెట్టుకొచ్చే పరిస్థితి లేదు పుట్టి మునిగిపోయింది మునిగిపోయిన పుట్టిని ఎవడో లేపలేడు అయిపోయింది దాని చరిత్ర క్లోజ్ అయిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ పెడితేనే ఎంత ఫ్లాప్ మీ మీటింగ్ పెట్టాడో ఆ సమావేశానికి ఎంతమంది వచ్చారని చూసినప్పుడే మనకు అక్కడ అర్థం అయిపోతుంది ఇప్పటికే పక్క చూపులు చూస్తా ఉన్న కొంతమంది అదే విడుదల రజనీ లాంటి వాళ్ళు కూడా కొంతమంది మాజీ మినిస్టర్స్ అయినా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ బీజేపీ డోర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కూడా వెళ్ళిపోయారు విస్తృత స్థాయి సమావేశాలకు కూడా ఎవరు కూడా రాని ఇది మనకు కనపడతానే ఉంది ఇప్పుడు అక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ప్ర నాయకులకే లేదు ఇప్పుడు సో ఆయన రేపు పొద్దున ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికి అంటే ఆయన సీఎం క్యాండిడేట్ ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఆయన ప్రచారానికి సిద్ధం సభలకు వెళ్ళినప్పుడే వాళ్ళు జంప్ అయ్యారు వాళ్ళు లేరు అలాంటిది ఇప్పుడు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒక పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళాల్సి వస్తుంది అలా వెళ్ళినా మటుకు ఆ ఈ వెనకాల తిరిగే వాళ్ళు ఉంటారా ఏ నియోజకవర్గంలో అయితే కంటెస్ట్ చేశారో ఆ క్యాండిడేట్ ఈ వెనకాల వస్తాడా ఆ నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డికి లేదు ఖచ్చితంగా ఆ నమ్మకం కూడా లేదు సో ఇదంతా ఏంటంటే ఈ డ్రామాలు నా కోసం ఇంతమంది ఇప్పుడు చనిపోయారంటే ఇంకా లిస్ట్ వేసేస్తాడు ఎవరెవరు అనారోగ్యంతో చనిపోయిందో సూసైడ్ వాళ్ళ కుటుంబ బాధలతో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళే కానివ్వండి యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళే కానివ్వండి ఇలాంటి అంటే ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళే కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా లెక్కలేసేసి ఈ నా మూలానన్నా నేను ఓడిపోయాననే బాధతో చచ్చిపోయారని చెప్పేసి ఇంక స్టార్ట్ చేసేస్తాడు ఎందుకంటే గతం నుంచి చూస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి బాధతో చచ్చిపోయిన వాళ్ళు పది మంది అయితే వేళల్లో క్రియేట్ చేసేశారు అట్లాగా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ దోషులని వాళ్ళని వీళ్ళు కాపాడుకునే దానికోసం వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అవతల వాళ్ళని ప్రాణాలతో కూడా ఆడతాడు అంటే ఇక్కడ శవ రాజకీయాలు చేస్తాడు అంటే ఆయనకి ఎప్పుడూ కూడా ఓదార్పు యాత్రలు అనేది శవాలని అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్రలు అనేది స్టార్ట్ చేయటం మొదలు పెడతాడు ఎందుకంటే వృద్ధుల పెన్షన్ టైంలో కూడా మనం చూసాం ముప్పై మూడు మంది వృద్ధులను ఏ రకంగా అయితే చని చనిపోయారు అనేది సో ఎలక్షన్ బిఫోర్ నుంచే కూడా స్టార్ట్ చేశాడు ఇప్పుడు అది కొనసాగిస్తాడు ఇంక ఈ ఐదేళ్ళు ఈ రకంగా నేను ఓడిపోయానని చనిపోయారు అంటూ డ్రామాలు స్టార్ట్ చేస్తాడు కానీ ఆయన డ్రామాలు నమ్మేదానికైతే ప్రజలు సిద్ధంగా లేరు ఇంకోటి ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు కానీ ఇట్లాంటి ఓదార్పు యాత్రల కోసం డ్రామాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించాలని అయితే ఏ నా ఏ ప్రజ ఎవరు కూడా నిన్న జరిగినటువంటి వైసీపీ సమావేశంలో మనం చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనక కూర్చున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టారు ఈ వైసీపీ నాయకుల సలహాల మేరకే జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టబోతున్నారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పుడు సజ్జల గారిని పక్కన పెట్టడం నిజమే ఎందుకంటే ఆయన సకల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంటే అధికారం ఉన్నప్పుడు ప్రతిదానికి ప్రెస్ ముందుకు వచ్చారు మాట్లాడారు కానీ ఇప్పుడు మాట్లాడటం లేదు అది వాళ్ళ కొడుకుది భార్గవ్ సజ్జల భార్గవ్ రెడ్డికి కూడా సోషల్ మీడియా నుంచి తీసేయటం జరిగింది సో అది కూడా లేదు సో వీళ్ళని కొంచెం పక్కన పెట్టినట్టు చూపిస్తున్నారు రేపు పొద్దున్న మళ్ళీ అవసరం వస్తే వాడుతారు కానీ ఒక అస్త్రం లాంటి వాళ్ళే వీళ్ళందరూ పక్కన పెట్టుకొని ఉంటారు అవసరం ఉన్నప్పుడు మళ్ళా వాడతాడు ఇది ఇప్పుడు కొంచెం రోజులు డ్రామా నడిపిస్తున్నాడు దాన్ని నమ్ముతారా లేదా నాయకులు కార్యకర్తలు ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది కానీ ఇది ఇప్పుడు ఏంటంటే అనిపిస్తుంది నిన్న షర్మిలా గారు చెప్పిన తర్వాత క్లియర్గా ఒకటి మెసేజ్ అయితే వెళ్ళిపోయింది పార్టీలో వాళ్ళ పార్టీలో కూడా వెళ్ళిపోయింది ఇలాంటి చిన్న చిన్న కాలవలన్నీ వచ్చి సముద్రంలో కలవాల్సిందే అని అది ఏ పార్టీని ఉద్దేశించి చెప్పింది వైఎస్ఆర్సీపీ గురించే చెప్పారు అది సో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి రేపు పొద్దున కాంగ్రెస్లో కలిసే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగానే అనిపించేసింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ